క్రైస్త లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ప్రతి ఉదయం నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనం ఆది కాండము 37వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. యోసేపు జీవితంలో తను ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడో మనం గమనించాం. తనందరికీ మంచి చేద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో తన జీవితంలో తను కష్టకాలాన్ని ఎదుర్కొనే సమయం, తన యొక్క సహోదరుల క్షేమము చూడాలని బయలుదేరిన తనకి ఆ గుంటలో పడదోసిన దృశ్యం మనము నిన్నటిదినమున గమనించగలిగాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆది కాండము 37వ అధ్యాయము 28వ వచనం మనం ధ్యానిద్దాం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ యష్మాయిలకు 20 తొలుముల వెండికి అతనిని అమ్మి వేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. గమనించండి, గుంటలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, తన పరిస్థితి చాలా కఠినమైన పరిస్థితిలో ఉంది, కన్నీరు కారుస్తున్న సమయం. అయితే మరలా తనకి ఇంకొక బాధాకరమైన పరిస్థితి, తన అన్నలు ఎక్కడ తనను పైకి తీసుకొస్తారో అని ఆలోచన చేస్తున్న సందర్భంలో వాళ్ళు తన పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు తనకు ఒక ఆశ ఉంటుంది, పోనీలే మా తల్లి మా అన్నదమ్ములు నా మీద కోపం తగ్గి నన్ను పైకి తీసుకొచ్చారేమో అని ఆలోచన చేసి ఉండొచ్చు. పైకి తీసిన వెంటనే ఎవరైనా సరే అలాగే ఆలోచన చేస్తారు, వీళ్ళకి నా మీద కోపం తగ్గింది, నన్ను క్షమించారు, లేకపోతే నన్ను మరలా వాళ్ళతో చేర్చుకుంటారని ఆలోచన చేయొచ్చు. కానీ తన జీవితంలో అది జరగటం లేదు. తనని తనది కాని దేశానికి పంపించేస్తున్నారు, తనని ధనమునకు అమ్మివేస్తున్నారు. చాలా కఠినమైన పరిస్థితి. ఆ గుంటలో ఉండుంటే ఎలాగోలా బయటకు వచ్చినేమో, ఆ గుంటలో ఉండుంటే ఏదో తన జీవితం అక్కడితో అయిపోనేమో. ఏదేమైనప్పటికీ దేవుని ప్రణాళిక వారికి తెలియదు, దేవుని ప్రణాళిక యోసేపుకు తెలియదు, కానీ దేవుడు మాత్రం తన పిల్లల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఇది మనం బాగా నమ్మే వాక్యం. అయితే గమనించండి, తను మంచి చేద్దాం అనుకున్న అన్నదమ్ములే తనని మొదటగా కొట్టారు, ఆ అన్నదమ్ములే తనని ఆ గుంటలో పడవేశారు, అదే అన్నదమ్ములు ఇప్పుడు తనని అక్కడి నుంచి ఆ గోతిలోంచి తీసివేసి ధనమునకు అమ్మివేస్తున్నారు. అమ్మివేయబడ్డ యోసేపు అయినా సరే తను ఎక్కడా కూడా దేవుణ్ణి దూషించటం కానీ తన సహోదరుల మీద తిరిగి కోపపడటం కానీ మనం ఎక్కడా చూడటం లేదు. తనని అమ్మివేశారు, తన దేశంలో లేడు, తన ప్రజల దగ్గర లేరు, ఎక్కడో ఐగుప్తునకు తను వెళ్ళిపోయాడు. గమనించండి, మనము కూడా మనది కాని ప్రదేశాల్లో మనం ఉంటుంటాం, మనము కూడా మన సొంత వారి చేత అమ్మవేయబడుతుంటాం, మన వారే అనుకున్న వాళ్ళు మనల్ని ఇలా వెలివేస్తుంటారు, మనల్ని విడిచిపెడుతుంటారు. మనది కాని దేశంలో మనది కాని ప్రదేశంలో మనం నివసించాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటి సందర్భాల్లో దేవునికి ఎంత విశ్వాసంగా మనం ఉండుంటున్నాం, అలాంటి సందర్భాల్లో ఆయన్ని ఎంత ఎక్కువగా మనం ఆయన మీద నమ్మిక ఉంచుతున్నాం. యోసేపుకి ఒక్కదాని తర్వాత ఒకటి, ఒక్కదాని తర్వాత ఒకటి ఇంకా నువ్వు బాధాకరమైన పరిస్థితులు వస్తున్నాయి. నీవు అదే పరిస్థితుల్లో ఉన్నావా? ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ మరణాలకు ఇస్తాడు, దేవుడు నీ ప్రార్థనకు చేయగలుగుతాడు, ఆయనకు నీ మీద ఉన్న ప్రణాళిక నెరవేర్చబడుతుంది. దేవుడు మనం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు. గత కాలం అంతా మమ్మల్ని కాసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. దేవ, ఈ యొక్క ఆది కాండం మేము ధ్యానిస్తుండగా యోసేపు జీవితంలో తను ఎదుర్కొన్న పరిస్థితులు మేము గమనించగలుగుతున్నాం తండ్రి. దేవ, ఇంకను మీ యొక్క వాక్యంలో మేము ఎదగడానికి సహాయం దయచేయండి. ప్రతి ఉదయం నీ యొక్క వాత్సల్యంతో మమ్మల్ని నింపమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.